Chitti Chilakamma, powered by Moksha by N COLDPRESSED. I'm super happy to have a conscious brand like Moksha supporting our endeavor. Moksha is a range of finest cleansing cold-pressed juices developed on the ancient science of Ayurveda. To know more about the health benefits of Moksha, visit www.ncoldpressed.com. అమ్మా నాకు బొమ్మ కావాలి. అమ్మా నాకు చాక్లెట్ కావాలి. అమ్మా నాకు కార్ బొమ్మ కావాలి. అమ్మా నాకు నాకు అమ్మవారికి ఉన్నన్ని పవర్స్ అమ్మలకుంటే ఎంత బాగుండేది కదా. పిల్లలు అడిగిన వెంటనే అన్నీ ఇచ్చేయచ్చు. కానీ ఏం చేస్తాం, పిల్లలు అస్సలు వెయిట్ చేయరండి. అన్నీ వెంట వెంటనే కావాలి. వెంటనే ఇవ్వకపోతే గొడవ గొడవ పెట్టి అసలు ఏడుపు కూడా మొదలు పెట్టేస్తారు. వెయిటింగ్ అనేది ఒక మంచి అలవాటే, కానీ ఆ వెయిట్ చేసే పేషెన్స్ మన పిల్లలకి మనం ఎలా నేర్పించాలి? ఆగో, తెస్తున్నా. వస్తున్నా. దోశ కాలదా? దోశ దోశ అంటే ఇక్కడి నుంచి వచ్చేస్తుంది దోశ. బాబాయ్, ఎంత హడావిడి పెట్టేస్తావు పాపా. 2 నిమిషాలు ఆగలేవా నువ్వు? ఇదిగో చట్నీ. హడావిడి పెట్టేస్తావు. మెల్లిగా తింటుండు. నీ పిల్ల సంగతి, అన్ని దోశలు ఇప్పుడే వేసేస్తే అప్పుడు దోశ అమ్మ దోశ అమ్మ ఎన్ని కావాలో తినచ్చు. ఇదిగో నీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని తిను. ఏంటి ఒక్క దోశ తినమే, కష్టపడి వేసాను 3 దోశలు. ప్లీజ్ వద్దా, నూనె మూసుకొని తిన్న ఒక దోశ. ఏయ్ తిను, తెస్తా వేడిగా. ఆగట్లేదని కోప్పడడం, ఆగనివ్వకుండా అన్నీ ఇచ్చేయడం, రెండూ తప్పే అండి. మనం కూడా లైఫ్లో ఎన్నో విషయాలకి వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి ఆలోచించండి. అందుకే చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం ట్రైన్ చేస్తే వాళ్ళు కూడా పేషెంట్గా ఎలా వెయిట్ చేయాలో నేర్చుకుంటారు. అమ్మ దోశ అమ్మ దోశ అమ్మ దోశ అంటే దోశలు ఎలా వస్తాయి? అమ్మ దోశ వేయాలి కదా. ఇదిగో ఈ టైమర్ ఉంది కదా, ఇలా పెడతాను తల్లి. ఇది కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిప్పించి పెట్టు, అంత లోపల అమ్మ విల్ బ్రింగ్ ఎ దోశ. ఓకే, సో జస్ట్ లుక్ ఎట్ ద ఓప్స్ టైమర్. ఓకే నాన్న. అయిపోయిందా టైమర్? వచ్చేసానా? యే, సో ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పుతాను. ఇది అయ్యే లోపల నువ్వు ఫినిష్ చేయాలి. ఓకే, నేను అమ్మ ఇంకో దోశ తీసుకొస్తాను నీకు హాట్ హాట్గా. పిల్లలకున్న రెస్ట్లెస్నెస్ని ఇంపేషెన్స్ని పోగొట్టాలి. అవి పోగొట్టగలిగితేనే వాళ్ళు పేషెంట్గా వెయిట్ చేయగలుగుతారు. ఏం చెయ్యాలి అనుకుంటారా? ఇట్స్ వెరీ సింపుల్. పిల్లలు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేయండి. మెల్లిమెల్లిగా వాళ్ళకే అర్థమవుతుంది ఏ విషయానికి ఎంతసేపు వెయిట్ చేయాలని. పనిచేస్తున్నాను తల్లి, గివ్ మీ సమ్ టైమ్. పిజ్జా ఆర్డర్ ఇవ్వనా? ఏ పిజ్జా కావాలి చెప్పు. చీజ్ పిజ్జా. ఓకే,
Hello. I'd like to order a pizza. Cheese pizza, Andy. Yes. Yes. Lakshmi Manchu. Me registry lo unta chudan. Yes, thank you. 40 minutes. Rakpote free ga the pizza. Okay. Amma enta sepu? Ippude ga order ichanu, wait cheyali. Amma naaku ippude kavali, naaku ippude kavali, naaku ippude. Ippude kavalante ippude raadu. ఇంకో ఇలా నచ్చ పెట్టామంటే నెక్స్ట్ టైం మీకు పిజ్జా ఆర్డర్ ఇవ్వాలంటే నేను వంద సార్లు ఆలోచిస్తాను. అర్థమైనా? ఇంట్లో ఆర్డర్ ఇచ్చినప్పుడే కాదండి, మనం రెస్టారెంట్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో, బ్యాంక్ లో, హాస్పిటల్స్ లో, ఎక్సెట్రా 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 చాలా దగ్గరలో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం వాళ్ళతోటి బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి ఉన్నప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయాలన్నమాట. ఎంగేజ్ చేయాలా, అదేలా ప్లాన్ చేయాలి అంటారా? టడా, మ్యాజిక్ బ్యాగ్. అవునా? పిజ్జా ఆర్డర్ ఇవ్వనా? ఓకే, ఏం పిజ్జా కావాలి? పెప్పరోని పిజ్జా. పెప్పరోని. హలో. Hi Andy, this is Lakshmi Manchu. Yes, hi. I would like to order a pepperoni pizza. Breadsticks oddandi. Yes, same address delivery. Baita varsham padutundi, jagratga randi, late aina paravaledu. Okay, thank you. Amma enta sepu? Ippude kada nannu order ichindi, vachestundi. Anta lopala. Ta-da! Play with this. Anta lopala vachestundi. Neeku aakle vastunda? Nachchevena ivana anta lopala? Oddu, wait chesta. Okay. There are more here, Thali. I want to try this first. No, let's do this first. Oh, this looks cool. Let me make this a slide. Slide, is it? పిజ్జా వచ్చినట్టుంది చూడు. నాకు అస్సలు ప్రాబ్లం లేదు సార్, అదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్, మీరు అవన్నీ పట్టించుకోకండి. యా వచ్చేస్తా. 8:00 విత్ మేకప్. 8:00. బాగుతా ఉంటావు, చెప్పిందే చెప్పుడు బా మా మా అంటూ బుద్ధంగా లేదా నీకు? హెట్ ఓ అటు సార్, నేను అయ్యో మిమ్మల్ని కాదు సార్. సార్ సార్ సారీ, అది కాదు సార్. సార్ హల్ ఫోన్ పెట్టేశాడు ఆయన. నీకు బుద్ధిందా లేదా? ఒక 2 నిమిషాలు వెయిట్ చేయలేవాళ్ళు ఎవరు నీ ఫోన్ మీద ఉంటుంటే? అమ్మా 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 నరుకులు తప్ప అసలు నాలుగు పీకితే కానీ నీకు బుద్ధి వచ్చేటట్లేదు. వెయిటింగ్ అంత త్వరగా అలవాటు కాదండి, చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తే మినిమం 5 ఏళ్ళ వరకు పడుతుంది. అమ్మో, 5 ఏళ్ళని మీరు నిరాశ పడిపోకండి. మీరు పేషెంట్గా వెయిట్ చేసి వాళ్ళకి నేర్పిస్తే మెల్లిమెల్లిగా వాళ్ళే అర్థం చేసుకొని బ్యూటిఫుల్గా బిహేవ్ చేస్తారు. అయ్యో అదేం లేదు సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఎస్ ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. షూర్,
8 o'clock with makeup? Sir. Sure, sir. Rape intern, sir. Yeah, pap wait chestundi, I gotta go. Okay. Entalamma? ఇక్కడే ఎక్కడో చూసానరా. ఇదిగో ఇక్కడే ఉన్నాయి నాన్న. అదిగో అదిగో ఇదిగో తల్లి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. నా ఫోన్లో ఉన్నప్పుడు ఇట్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. వయసు వస్తే వాళ్ళే నేర్చుకుంటారు కదా, ఇది కూడా వాళ్ళకి నేర్పించాలా అని అనుకుంటున్నారా? మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 9 మంత్స్ మనం వెయిట్ చేసి పేషెంట్గా ఉంటాం. ఆ బేబీ మన చేతిలోకి వస్తూనే బా వర్త్ ద వెయిట్ అనిపిస్తుంది కదా. వెయిటింగ్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇది పర్సనాలిటీ మాత్రమే కాదు, ఒక పెద్ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. పిల్లలు ఇదిగానే నేర్చుకోగలిగితే లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు ఓపిక్గా యాక్సెప్ట్ చేసే దమ్ము పెంచుకోగలుగుతారు, టాలరెన్స్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, లైఫ్లో వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న గోల్ లేట్ అయినా కూడా వాళ్ళు ఓపిక్గా అప్సెట్ అవ్వకుండా దే విల్ కీప్ దేర్ ఎయిమ్ ఆన్ ద గోల్. రిమెంబర్, పేషెన్స్ ఈజ్ అ వర్చ్యూ. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్. I'm not able to understand. నీకు రెండు మాటలు తెలుగులో మాట్లాడవు రాదా? I'm not able to understand. How shall you Telugu? మాతృభాష రాకపోతే వాళ్ళ ఎమోషన్స్లో ఒక మ్యాజిక్ మిస్ అవుతుందండి. సంవత్సరానికి ఒక్కసారైనా నేటివ్ ప్లేస్కి తీసుకెళ్ళండి. ఆ నేటివ్ ప్లేస్కి, నేటివ్ లాంగ్వేజ్కి ఉన్న బంధమే వేరు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంపార్టెంటే, మనకు అవసరమే. మన మదర్ టంగ్ ఏంటో కూడా తెలుసుకోకపోవడం చాలా సిగ్గుపడే విషయం.